ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో పౌష్టికాహారాన్ని అందించే వాటిల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందించడంలో ఏమాత్రం లోపాలు కనపరచకూడదని కఠినమైన ఆదేశాలు సైతం అందించి ఉన్నా సూళ్లూరుపేటలో ఆ దిశగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలో దొంగచూపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ తినండి, ఎక్కువ చదవండి అంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలనందు పేద విద్యార్థులకు అందాల్సిన ఆహారాన్ని పక్కదారి మళ్లిస్తూ పందికొక్కుల్లా తినేస్తున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థులకు ముఖ్యంగా ఆదివారం రోజున ఒక్కో విద్యార్థికి చికెన్ 150 గ్రాములు చొప్పున పెట్టాల్సిందిగా ఉత్తర్వులు. కానీ గురుకులంలో సుమారు 1,050 మంది విద్యార్థులు ఉండగా అందరికీ కలిపి 20 కేజీల చికెన్ మాత్రమే తెప్పించి విద్యార్థులకు వడ్డించడం తల్లిదండ్రులలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఏవీబీపీ స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు నిర్వాహకుల్ని ప్రశ్నించగా, ప్రతిరోజు శనివారం పేరెంట్స్ డే కనుక ఈ మిగిలిన మొత్తాన్ని మేము స్పెషల్ ఫుడ్ ద్వారా పిల్లలకి అందిస్తామని అక్కడి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ తెలియజేశారు. కానీ అక్కడ పిల్లలకు పెట్టే ఆహారం సరికాలేదని, బయట నుంచి ప్రతిరోజు కొందరు పిల్లలకి భోజనం ప్యాకెట్స్ వారి తల్లిదండ్రులు తెచ్చిస్తున్న పరిస్థితి, కానీ బయట భోజనాన్ని ఏ విధంగా గురుకుల పాఠశాల ఆవరణంలో లోపలికి రానిస్తున్నారు అన్నది అర్థం కాని విషయంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తుని, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ రోజు రెసిడెన్షియల్లో జరుగుతున్నది చూస్తాను, చాలా బాధాకరంగా ఉంది. ఒక రకంగా తక్కువ తినండి, ఎక్కువ చదవండి అనే ధోరణి అనే సంస్కృతి ఈ సూళ్లూరుపేట రెసిడెన్షియల్లో ఉన్నాం. నిజంగా చాలా బాధాకరం. 1,000 మందికి గాను దగ్గరగా 18 కేజీలు 19 కేజీలు చికెన్ మాత్రమే పెట్టి విద్యార్థులకు హక్కు ఏదైతే ఉందో, ఆహారం హక్కు ఏదైతే ఉందో, ఆ హక్కుని అణిచివేస్తున్న పరిస్థితి ఈ యొక్క రెసిడెన్షియల్లో ఉంది. ఇదేందని అడుగుతున్న ప్రిన్సిపల్ గారు మాత్రం ఏది పడితే అది మాట్లాడుతూ ఆ తలా తోక లేని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి వైనం ఈ యొక్క రెసిడెన్షియల్లో ఉంది. ఇలాగే కానీ కంటిన్యూ అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ యొక్క రెసిడెన్షియల్ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు తక్షణమే ఈ యొక్క సమస్యను రెక్టిఫై చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ఉద్యమం మొదలు పెడతామని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క అధికారుల్ని హెచ్చరిస్తా ఉంది. సన్నీ, ఏబీపీ తిరుపతి జిల్లా కన్వీనర్. ఎక్కడికి చికెన్ మేడం? అన్నారా ఎంతది? 20. పెట్టారా చెప్పండి? 20 కిలో. ఈరోజు 20 కిలోలు చెప్పారు ఆదివారం. సెక్యూరిటీకి 7 నెలలు శానిటేషన్ వర్కర్ మీ బామని మొండి కేసి ఇద్దరు ముప్పత్తు మేము చేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ మళ్ళా 10:40 వెళ్తారు, మళ్ళా బ్రేకింగ్ మళ్ళా మాసం పోసేస్తాయి, మళ్ళా నీళ్ళు పోసుకోవాలి, మళ్ళా ఒంటి గంటకి వెళ్తారు. ఒక నెల ఒక రోజులో 4-5 సార్లు మెంబర్స్ స్ట్రెంత్ ఉంటే ఇక్కడ 1050 ఉన్నారు. దీని గట్ల వసతులు ఏమన్నా ఉంటే మీకు తోచింది ఇక్కడ కల్పించి కలిపి ఇంకా సంతోషిస్తారు. ఒకటి మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి, ఏ బిజిటల్ ఆర్గనైజేషన్ మీ చుట్టూ మీరు చెప్పినవన్నీ చేసింది చేస్తుంది కూడా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి మీ వాసన చెప్పడానికి ఇక్కడికి మేము రాకూడదు అనేది ఒక మీరు నియమం రేపు బాయ్స్ రాకూడదు, గర్ల్స్ రెసిడెన్షియల్ బాయ్స్ రాకూడదు నియమం. ఇప్పటిదాకా మీరు వచ్చిన టూ ఇయర్స్ వచ్చిన రాను గర్ల్స్ రెసిడెన్షియల్ బాయ్స్ రాకూడదు అనే ఉద్దేశం మాత్రమే. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే కంప్లైంట్స్ కుప్పం కుప్పం వస్తున్నాయి మేడం. ఏమి బెదిరించకుండా ఏమి బయట ఫుడ్ బాగాలేదు నాశకంగా ఉంటుందని చెప్పి నాకు నాశకంగా కాదు కానీ ఏదో బాగాలేదని చెప్పి నాకు గొప్ప సంవత్సరం నా నుంచి కంప్లీట్ వస్తానే ఉన్నాయి. అది ఒకటి. రెండోది ఆ పేరెంట్ కూడా చూస్తారు ఆ మెచ్యూర్ అయిన అమ్మాయి పేరెంట్ కూడా ఫోన్ చెప్తే సారీ ఫ్రెండ్ అనుకుంటున్నారు పేరెంట్ తీసుకొస్తారా? అది మాత్రం మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా? దానికి బాధ్యత ఏమిటో ఉన్నారు, బాధ్యత ఏమిటో ఉన్నారు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతిసారి కూడా పేరెంట్ ఎందుకు కూర్చుంటున్నారు? హాఫ్ అన్ అవర్ పని
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.